ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఇవాళ కూడా ఒక స్వల్ప లాభాలు మనం చూస్తున్నాము, బట్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి మార్కెట్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ మోడ్ మనకు కనిపిస్తుంది. 11,143 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు వాళ్ళు ఇంట్రాడేలో నిఫ్టీ వెళ్ళని చూస్తున్నాం. అక్కడ నుంచి ఒక డిప్ మనకు ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ దాకా డిప్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వీక్నెస్ చూస్తున్నాం మార్కెట్స్ లో. బట్ స్టిల్ ఇప్పటికి కూడా 25 పాయింట్స్ ప్లస్ తో మార్కెట్ ట్రేడ్ అవుతుంది 11,109 లెవెల్స్ దగ్గర. 11,140 లెవెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మేబీ లైఫ్ టైమ్ హై అయిన 11,171 బ్రీచ్ చేస్తుందేమో అనుకున్నాం, బట్ కొద్దిగా హైయర్ లెవెల్స్ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్స్ లో రావడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్స్ ప్రధానంగా పడడానికి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకింగ్ స్టాక్స్ మేజర్ రీజన్ గా చెప్పుకోవాలి. పిఎస్బీస్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల అమ్మకాలు ఒత్తిడి బాగా పెరిగింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 26,000 యాజ్ ఆఫ్ నౌ 922 దగ్గర కోట్ అవుతుంది. 27,128 ఈజ్ ఇంట్రాడే హై. అక్కడి నుంచి కూడా మార్కెట్స్ లో ఒక 200 పాయింట్స్ దాకా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ డిప్ కనిపించింది. ఆల్మోస్ట్ టు బి ప్రిసైజ్ యాజ్ ఆఫ్ నౌ ఒక 180 పాయింట్స్ దాకా పీక్ నుంచి డిప్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఒక రకంగా నెగిటివ్ గా కూడా జారుకోవడం మనం చూస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ 90 పాయింట్స్ డౌన్ తో. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇవాళ ఒక విభిన్నమైన పరిస్థితి కనిపించింది. సాధారణంగా మనం ఈ కొద్ది రోజులు అన్నింటిలో చూస్తుంటే ఇండెక్స్ పెరుగుతున్నాయి కానీ, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం వీక్నెస్ కనిపిస్తూ వచ్చింది. బట్ ఇవాళ ఇండెక్స్ లో అటు ఇటుగా కాస్త ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ ఉన్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం చాలా అనూహ్యమైన బయింగ్ మనం చూస్తున్నాం. చాలా స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా పడిన స్టాక్స్ అన్నింటిలోనూ అనూహ్యమైన గెయిన్స్ ఇవాళ మనకు కనిపించాయి. అసలు ఒక రకంగా చూస్తే ఇవాళ స్క్రీన్ నిజంగా ఈ స్టాక్స్ ఎంతగా పెరిగాయా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఇవాళ అంతా మనం చూసాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.42% మేర లాభాల్లో ఉంది. సిమెంట్ స్టాక్స్ ఇవాళ మేజర్ గా ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సిన సెక్టర్ ఏదైనా ఉంది అంటే అది సిమెంట్ స్టాక్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏసీసీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత అక్రాస్ ది బోర్డ్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఇంకా చెప్పుకోవాలంటే అంతకంటే చాలా పెన్నీ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా శివ సిమెంట్స్ లాంటి చిన్న స్టాక్స్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 10% దాకా సీలింగ్ పడడం చూసాం. ఏసీసీ ఆల్మోస్ట్ 12% గెయిన్స్ తో చాలా స్ట్రాంగ్ గా కోట్ అవుతుంది. అల్ట్రాటెక్ 4%, శ్రీ సిమెంట్స్ 5%, అంబుజా 8%, దాల్మియా భారత్ 9%, ప్రిజమ్ సిమెంట్స్ 6% దాకా మేజర్ సిమెంట్ సెక్టార్ ప్లేయర్స్ లో ఉంటే, ఇక మైనర్ సిమెంట్ మినీ సిమెంట్ వాటిల్లో సాగర్ సిమెంట్స్ 8%, ఎన్సీఎల్ 7%, దక్కన్ సిమెంట్స్, అంజనీ, కాకతీయ లాంటి స్టాక్స్ అన్ని కూడా అట్లీస్ట్ 5-10% దాకా ఇవాళ అంతా పెరిగాయి. ఇక మిగిలిన స్టాక్స్ లో ఐడియా ఈ మధ్యకాలంలో బాగా పడిన స్టాక్స్ ఐడియా 12% దాకా లాభపడింది. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, వర్ల్పూల్, అవంతి, రైన్ ఇండస్ట్రీస్, ఎన్సీసీ లాంటి స్టాక్స్ అన్ని కూడా మినిమం 5% ఇవాళ పెరిగాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ వక్రంజీ కొద్దిగా 40 లెవెల్స్ దాకా పడి మళ్ళీ కొద్దిగా పెరుగుతుంది. వాళ్ళు కూడా 5% దాకా అప్పర్ సీలింగ్ పడింది. లాస్ట్ ఒక 3 డేస్ నుంచి వక్రంజీలో 5% అప్పర్ సీలింగ్ చూస్తున్నాము. ఇండియా సిమెంట్స్, ఎల్టీ ఫుడ్స్, వెంకీస్, దీపక్ నెట్రేట్ ఇలా ఈ స్టాక్స్ అని కూడా పెరిగిన లిస్ట్ లో ఉంటే 8K మైల్స్ మాత్రం పతనం అవుతుంది. మరొక 10% మేర 8K మైల్స్ లో డిప్ చూసాం. గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ లాంటి స్టాక్స్ లో 3% దాకా నష్టాలు ఉన్నాయి. ఈ 2 స్టాక్స్ లో పెక్యులర్ యాక్షన్ మనం చూస్తాం. మార్కెట్ పడుతున్నప్పుడు ఈ స్టాక్స్ పెరిగితే, మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్స్ పడతాయి. అండ్ జూబిలెంట్ కూడా అదే కోవలోకి చెందింది అని చెప్పుకోవాలి. ప్రభాత్ అండ్ గ్రాన్యూల్స్ లో కూడా ఇవాళ కొద్దిగా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటి దాకా మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే వి ఆర్ సీయింగ్ సమ్ పెక్యులర్ యాక్షన్. నిఫ్టీ పెరుగుతుంది బట్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్స్ ట్రాక్ చేస్తుంది. నిఫ్టీ ఫ్లాట్ గా ఉంది బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. హౌ డు యు సీ దిస్ సినారియో? ఐ థింక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఆర్ మేబీ మంత్స్ గా అనుకోవచ్చు, ఏవైతే 10-12 స్టాక్స్ పెరుగుతున్నాయో దానివల్లే నిఫ్టీ పెరిగిందని ఆల్ దీస్ డేస్ మనం అనుకుంటూ వచ్చాం. అండ్ ఫర్ ద ఫ్యాక్ట్ యాక్చువల్లీ లాస్ట్ 2 డేస్ గా మనం చూస్తే కనుక స్టాక్స్ ఏవైతే స్ట్రెంగ్త్ ఉండి ఇండెక్స్ లో హెవీ వెయిట్స్ ఉన్నాయో అవి పడతాం చూస్తున్నాం. అండ్ ఈ రోజు అన్యూహ్యంగా ఒక న్యూ సెక్టర్ ఎమర్జ్ అవడం చూస్తున్నాం. బీట్ అండ్ డౌన్ సెక్టర్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ థింక్ సిమెంట్ స్పేస్ అండ్ మేబీ మెటల్ స్పేస్ ఈ రెండు కూడా నిఫ్టీ పెరగడానికి కారణమయ్యాయి ఈ రోజు. అండ్ ఎస్పెషలీ మనకి బజాజ్ ట్విన్స్ గానీ, కోటక్ గానీ, లీవర్ గానీ ఏవైతే హెవీ వెయిట్స్ అనుకుని ఆల్ దీస్ డేస్ ఏవైతే పుల్ చేసావో నిఫ్టీని పైకి, అవి 2-2.5% డౌన్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ మనం 33 పాయింట్స్ ప్లస్ లో ఉన్నాం. సో ఇది గుడ్ సైన్? ఐ డోంట్ థింక్. ఎందుకంటే వీకెస్ట్ స్టాక్స్ ఎప్పుడైతే పెరుగుతాయో 1 or 2 డేస్ ఆర్ మేబీ 3 డేస్ ఉన్నాక ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం మనం అది. సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం ఇది. అండ్ 11,171 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ప్రాబ్లీ దాని బ్రేక్అవుట్ గానే పరిగణిస్తాం మనం చార్ట్స్ పరంగా. బట్ అగైన్ 43 దగ్గర నుంచి రివర్స్ అవడం చూస్తున్నాం. సో అన్లెస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే యూనో అప్ మోస్ట్ లోనే ఆ స్టాక్స్ మళ్ళా పార్టిసిపేట్ చేసి పెరిగితే తప్ప, ఐ థింక్ ఈ ర్యాలీ అనేది ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది.
సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ 11,171 అబోవ్ అట్లీస్ట్ 2 or 3 డేస్ క్లోజింగ్ బేసిస్ లో ఉంటే కనుక మేబీ మళ్ళీ మార్కెట్ లో కరెక్షన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఆ టైంలో సెకండ్ ఎంట్రీ పాయింట్స్ గా మనం డెఫినెట్లీ అక్కడ తీసుకోవచ్చు. బట్ అగైన్ మనకి ఈ రోజు ట్రేడింగ్ ప్యాటర్న్ మిడ్ క్యాప్స్ లో చూస్తే కనుక ప్రాబ్లీ ఏఎస్ఎం లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ అవుతుంది చూసాం. సో 76 స్టాక్స్ లో ఎక్సెప్ట్ ఫర్ గ్రాఫైట్ అండ్ హెచ్జీజీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 5% పెరగటం చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో అంటే నెక్స్ట్ 3 or 4 డేస్ లో ఏఎస్ఎం లిస్ట్ ఒకటి రాబోతుంది అని అర్థం. ఎందుకంటే ఎవ్రీ బై మంత్లీ మనకి అనౌన్స్ చేస్తా అని చెప్పారు లిస్ట్ ని. మేబీ కొన్ని స్టాక్స్ బయటకు వెళ్ళిపోవడం, కొన్ని స్టాక్స్ రావడం మనం చూస్తాం. ఆ కోలో మేబీ 8K miles లాంటి స్టాక్స్ ఏవైతే పడుతున్నాయో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా, అలాంటి స్టాక్స్ ఏఎస్ఎం లిస్ట్ లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇట్స్ నాట్ అథెంటికేటెడ్, బట్ డెఫినెట్లీ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంతకు ముందు కూడా చూసాం 2 months back ఎప్పుడైతే ఈ స్టాక్స్ అన్ని ఏఎస్ఎం లోకి వచ్చాయో. సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాల్సిన టైం ఇది. ఈవెన్ స్టాక్ స్పెసిఫిక్ కూడా మిడ్ క్యాప్స్ లో కూడా వెరీ చూజీ ఉండాలి. సో మిడ్ క్యాప్స్ లో అంత నాలెడ్జ్ లేదు, లేదంటే కంపెనీ గురించి పెద్ద తెలియదు అనుకుంటే కనుక ఐ థింక్ కంప్లీట్లీ అవాయిడ్ చేయడమే ఇట్స్ ఎ రైట్ టైం ఈ టైంలో. సో ఓన్లీ ఫ్రంట్ లైన్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో స్టాక్స్ లైక్ మనకి బజాజ్ ఫిన్సర్ ఏవైతే స్ట్రాంగెస్ట్ చార్ట్స్ ఉన్నాయో అవి కరెక్ట్ అవడం చూస్తున్నాం. మేబీ ఇక్కడ నుంచి 5 to 7% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఆ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు. ఐ థింక్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ లో కోటక్ మహీంద్ర రీజనబుల్లీ కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 14.20 to 13.11 దాకా కరెక్ట్ అవడం చూసాం. క్లోజ్ టు 8-9% కరెక్ట్ అయింది. అండ్ 3 month లో ఏదైతే ఉందో 1 to 1.4 అంటే ఇక్కడ నుంచి ఒక 80-90 rupees కింద చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ డిప్స్ లో కోటక్ మహీంద్ర అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మేజర్ విలన్ గా అవతరించింది. అండ్ ఏసీస్ లాంటి స్టాక్, సింగిల్ స్టాక్ 12% పెరగడం వల్ల సడన్ స్పర్ట్ మనం ఇండెక్స్ లో కూడా చూస్తున్నాము. ఎలాంటి సినారీ మీరు ఎనీ ఎఫ్ అండ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ లో కనిపిస్తున్నాయా? అంతా కూడా మార్కెట్ ఏంటంటే కొంచెం జిగ్జాగ్ గా ఉందంటే మార్కెట్స్ కంటిన్యూగా ఒక స్టాక్ అప్ ట్రెండ్ అనేది కనపడలేదు. అదేవిధంగా కంటిన్యూగా ఒక స్టాక్ డౌన్ ట్రెండ్ అనేది కూడా కనపడలేదండి. మార్నింగ్ ఏవైతే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఇప్పుడు వీక్ అయినాయి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ డే హైస్ కి టచ్ అవుతున్నాయి, లైక్ హిండాల్కో లాంటివి, అవి వేదాంత లాంటివి. ఇవన్నీ కూడా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయి ఇన్ని రోజులు, అంటే బాగా పడిన స్టాక్స్, వాటిలో ఒక బయ్యింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం బాగా పెరిగిన ఇన్ని రోజులు లైక్ రిలయన్స్ లాంటి స్టాక్ బాగా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ చూసాము. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ ట్రెండ్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో ఉంది. ఏదైనప్పటికి కూడా ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ కూడా లో నుంచి కొంత రికవరీ అనేది కనపడింది. నేను కూడా క్లోజింగ్ కూడా మా ఇదే విధమైన వోలటాలిటీ అనేది ఎఫ్ అండ్ రిలేటెడ్ వోలటాలిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అంటే ఏ స్టాక్ బై చేయాలి అనేది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితి ఇప్పుడు మార్కెట్ లో ఉంది. కాబట్టి నెక్స్ట్ 2-3 రోజులకి ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. బట్ ఓవరాల్ గా మార్కెట్ లో పెద్దగా క్రాక్ అయ్యి అంటే పడే అవకాశాలు పెద్దగా లేవు. కాబట్టి రేపు ఎల్లుండి లెవెల్ డిప్ వచ్చినప్పుడు బయింగ్ వెళ్ళొచ్చేమో, కానీ ప్రస్తుతం ఈ లెవెల్లో కొంచెం నిఫ్టీ ఆగడానికి అవకాశం కనపడుతుంది. అయితే బయింగ్ వెళ్ళాలనుకుంటే ఈ సిరీస్ కి నెక్స్ట్ 2 డేస్ కి రిలయన్స్ ఒకటి బయింగ్ సైడ్ లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే రిలయన్స్ క్యాపిటల్ ఒకటి కరెంట్ లెవెల్స్ లో ప్రస్తుతానికి 376 ఆ లెవెల్ ట్రేడ్ అవుతుంది. 382 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని రిలయన్స్ క్యాపిటల్ నెక్స్ట్ 3 రోజులకి సెల్ చేయమని చెప్తాను. దీనికి తోడు టాటా స్టీల్ ఒకటి కూడా 524 ప్రస్తుతం దగ్గర ఉంది. దీన్ని కూడా ర్యాలీస్ లో సెల్ చేసి 530 దగ్గర 32 అక్కడ సెల్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ లో 512 and 508 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉందండి. ఓకే, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఎన్ని స్టాక్స్ ఆర్ ఎన్ని సెక్టర్స్ ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేశారా? ఒకటి సిమెంట్ సెక్టర్ ఒకటి వాళ్ళు అట్రాక్టివ్ కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎన్ని స్టాక్స్ ఇన్ సిమెంట్ స్పేస్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్ మీరు చూస్తున్నారు? సో సిమెంట్ సెక్టర్ ని గమనిస్తే చాలా వరకు సెల్లింగ్ ప్రెజర్ లో ఉన్న తర్వాత ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో పర్టికులర్ గా అప్ మూవ్ అని చెప్పలేము దాన్ని. సో మనకి ఇతర సెక్టర్స్ ని గమనించినట్టయితే ఒక ఐటీ సెక్టర్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ ఈ రెండు కూడా హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ లో షార్ట్ సెల్లింగ్ తీసుకోవచ్చు. హెచ్సిఎల్ టెక్ని 10,020 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ షార్ట్ సెల్ తీసుకోవచ్చు. దీనికి టార్గెట్ 960-965 ఆ జోన్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ జూబ్లెంట్ ఫుడ్ ఒకటి ఉంది, అది కూడా హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. అది 1450 దగ్గర స్టాప్ లాస్ ని మెయింటైన్ చేస్తూ 1377-1355 ఈ టార్గెట్స్ గా షార్ట్ సెల్లింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మైంట్రీ కూడా కొద్దిగా వీక్నెస్ అని చూపిస్తుంది. సో దాంట్లో కూడా మనకి 990 దగ్గర స్టాప్ లాస్ ని మెయింటైన్ చేస్తూ 935 కానీ 930 ఆ జోన్ వరకు టార్గెట్ గా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ వీక్ గా ఉండే సెక్టర్స్ ఇది.
ఓకే, ఫైనల్ గా కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు, కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. ఫైన్, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత విల్ కంటిన్యూ ది షో. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాజు. హలో, అదే రాజు. సార్, వేదాంత 10,000 షేర్స్ ఉన్నాయండి. ఓకే, ఇంట్రాడే లో టార్గెట్ ఏమి? మీరు ఇంట్రాడే కోసం 10,000 తీసుకున్నారా? అవునండి. ఏప్రిల్ లో తీసుకున్నారు? 216 ఇంట్రాడే చూస్తే కనుక మనకు ఆల్రెడీ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర రావడం చేస్తున్నాం అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 50% యూ షుడ్ బుక్ హియర్. 216 లో మీరు కొన్న అంటున్నారు కాబట్టి 3 రూపీస్ యూఆర్ గెయినింగ్, 219.3 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ ఇంట్రాడే కోసం అయితే ఐ థింక్ 50% యూ షుడ్ బుక్. అండ్ మేబీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫాస్ట్ గా రికవర్ అయితే కనుక 23 నుంచి 24 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 3-3.5 రూపీస్ అప్సైడ్ ఉంది. బట్ అగైన్ స్టాప్ లాస్ కూడా మీరు కంపల్సరీగా పెట్టుకోవాలండి. 215 కింద 15 మినిట్స్ ట్రేడ్ అవుతే కనుక యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండ్ 50% ఇక్కడ అమ్మి బ్యాలెన్స్ 50% 22-24 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. హైదరాబాద్ నుంచి రమేష్ మన కాల్. అడిగిన రమేష్ సార్. సయ్యో నమస్కారం సార్. అడిగిన రమేష్ గారు చెప్పండి సార్. బాలాగారు ఎంతవరకు రికవర్ అయ్యారు సార్? ఎన్ని రోజులు పోతుందండి వచ్చేసరికి? బాలాగారు మొన్న కలిసామండి, ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్ లో ఉన్నారు. మేబీ నెక్స్ట్ మంత్ అట్లా వచ్చేందుకు ప్రయత్నిస్తారేమో. ఈజ్ రికవరింగ్ వెరీ స్పీడీ అండి. చెప్పండి సార్. ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ రెండు కంపేర్ చేసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అండి 10 రూపీస్ పేస్ వాల్యూతో ఉంది, కోటక్ బ్యాంక్ ఏమో 5 రూపీస్ పేస్ వాల్యూతో ఉందండి. మరి అలాంటప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ లోకి వెళ్ళమంటారా? స్ట్రాటజీ కరెక్ట్ కాదు. నాకు ఆల్రెడీ ఉందండి పోర్ట్ఫోలియో 67% ప్రాఫిట్ లో ఉన్నాను దాంట్లో. నేను దాంట్లోకి వెళ్ళమంటారా సార్? కోటక్ బ్యాంక్ లో కొత్త ఇవ్వమంటారా? అంటే ఒకటి రెండు కూడా ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ రెండు కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అండి. ఇది ప్రతి అంటే మార్కెట్ లో ప్రతి కరెక్షన్ లో కూడా పెద్దగా పార్టిసిపేషన్ చేయవు అనమాట. వీటికి డిఫరెంట్ గా డిఫరెంట్ ట్రెండ్ అనేది ఉంటుంది, మీకు తెలిసింది ఆల్రెడీ. ఎందుకంటే మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి రెండు కూడా ఓకేనండి. అయితే కోటక్ బ్యాంక్ లో ఇప్పుడు మొన్న రిజల్ట్ బేస్ చేసుకుంటే మాత్రం కోటక్ బ్యాంక్ ఇప్పుడు ఇమీడియట్ గా మీరు బై చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, కోటక్ బ్యాంక్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయిపోయింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ నే మీరు ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి. కోటక్ బ్యాంక్ ఈ లెవెల్లో వద్దు, కొంచెం కరెక్షన్ రానివ్వండి. కరెక్షన్ వచ్చినాక మళ్ళీ మీరు తీసుకో కరెక్షన్స్ లో మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ లెవెల్ అయితే వద్దని చెప్తానండి. నల్గొండ నుంచి నరేష్ మరో కాల్. హలో, అడే నరేష్ గారు. హలో చెప్పండి నరేష్. ఎన్టీసీ గానీ అశోక్ లేలాండ్ గానీ ఫ్యూచర్స్ లో బై చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రైస్ బాగా తగ్గింది కదా, ఒకవేళ బై చేయాలనుకుంటే ప్రైస్ టార్గెట్ చెప్తారండి. సాయంత్ర గారు అడుగుదాం. అశోక్ లేలాండ్ ఆర్ ఎన్సీసీ? ఐ థింక్ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే అటెంప్ట్ చేయొచ్చండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ఇంత ఫాల్ వచ్చినాక మేబీ ఫాస్ట్ రికవరీ వస్తుందా ఐ డోంట్ థింక్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అశోక్ లేలాండ్ చూస్తే కనుక 137 నుంచి 105 దాకా మనం బర్తం చేసాం అండ్ 20% రీట్రేస్ అయింది ఆఫ్ ద హోల్ ఫాల్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ 114 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ దాటితేనే 123 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అశోక్ లేలాండ్ లో. సో ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు అండి స్టాక్ ని డెఫినెట్ గా. ఎందుకంటే 105 మనం బాటమ్ అయింది అనుకుంటే కనుక ప్రాబ్లీ స్టాక్ 123 దాకా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 10 రూపీస్ ఫ్రమ్ హియర్. సో 8 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది, 10 రూపీస్ అప్సైడ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ రిస్క్ రివార్డ్ పెంచుకోవడానికి మీరు కొద్ది డిప్స్ లో ఉంటే ఇట్ వుడ్ బి గుడ్. యాక్చువల్లీ 108-109 దగ్గర ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు విత్ 104 యాజ్ స్టాప్ లాస్, 123 టార్గెట్ లాగా. అదేవిధంగా ఎన్సీసీ కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ ట్రై చేయొచ్చండి. ఎందుకంటే దీన్ని 91 దాటింది అంటే కనుక 109 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇట్స్ ఏ హై బీటా స్టాక్. సో డెఫినెట్లీ ఎన్సీసీ లో యూ కెన్ ట్రై టు టేక్ సమ్ పొజిషన్స్, అది కూడా కొద్ది కరెక్షన్స్ లో. అండ్ ఇలాంటి స్టాక్ కరెక్షన్ కూడా చాలా స్పీడ్ గా వస్తాయి. ఆల్రెడీ 77 నుంచి అరౌండ్ 89 దాకా పెరగటం చేసాం, అంటే 12 రూపీస్ లాస్ట్ 2 డేస్ లోనే పెరిగింది. సో స్టాక్ నియర్ టు నిన్నటి హై ఏదైతే ఉందో మేబీ 78-79 వస్తే కనుక అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ప్రాబ్లీ అంత హరి అయితే లేదు ఎన్సీసీ లో. అశోక్ లేలాండ్ 2 ప్రైస్ పాయింట్స్ ఎంటర్ అండి. అమిత శ్రాఫ్ అడుగుతున్నారు. ఓకే, వీగార్డ్ గురించి అడుగుతున్నారు టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఏసీ ఆఫ్టర్ ఇట్స్ స్టెబిలైజర్ బికాస్
ఈ మధ్య వస్తున్న ఏసీస్ కి ఇన్వర్టర్స్ అవసరం లేదు, దానివల్ల వీళ్ళ బిజినెస్ ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి. ఎనీ వ్యూ అన్న వీగార్డ్? లేదండి, ఒకటే వీగార్డ్ అంటే ఫస్ట్ మీకు ఒక సింగిల్ ప్రోడక్ట్ ఒకప్పుడు అండి, అది ఇప్పుడు అట్లా కాదు. వీగార్డ్ ప్రోడక్ట్ అనేది ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు చాలా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా వీగార్డ్ అనేది మారిపోతూ ఉంది. న్యూ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా రేంజ్ కూడా చాలా పెద్ద ప్రోడక్ట్ లిస్ట్ ఉందండి. కాబట్టి మీరు ఆ స్టెబిలైజర్ లేదు, దాని అదొకటే అదే దానివల్ల స్టాక్ మీద ప్రభావం ఉంటుంది అటువంటిది ఏం లేదండి. ప్లస్ రీసెంట్గా మనం చూసుకుంటే ఇది మళ్ళీ 165 ఆ లెవెల్స్కి వచ్చి డౌన్ ట్రెండ్ వచ్చి అక్కడ నుంచి కూడా మళ్ళీ అప్ ట్రెండ్కి వచ్చింది. ఓవరాల్గా ఇది చాలా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, మేనేజ్మెంట్ కూడా చాలా మంచి మేనేజ్మెంట్ అండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ వీగార్డ్ మీరు కన్సిడర్ ఆల్రెడీ ఉంటే కంటిన్యూ చేయండి, ఇంకా కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొనుక్కోమని చెప్తాను. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ అండి, దానితో ఎప్పటికప్పుడు వాళ్ళు మార్చుకుంటూ కూడా వెళ్తున్నారు. జస్ట్ ఇంతమంది ఇష్యూ గారు అంటే సింగిల్ ప్రోడక్ట్ స్టెబిలైజర్తో మొదలైన కంపెనీ ఇప్పుడు శాఖ శాఖలుగా విస్తరించింది. అంటే ఒక వ్యూ ఏంటంటే గతంలో ఏసీలకి టీవీలకి ఫ్రిడ్జ్కి అన్నిటికీ స్టెబిలైజర్ కావాల్సి వచ్చేది, ఇప్పుడు అంత ఇన్వర్టర్ మూడ్ అయిపోయింది కదా. ఇలాంటి స్టెబిలైజర్లకు కాలం చెల్లింది, ఇలాంటి కంపెనీస్ ఇక మనుగడ సాధించలేవని ఎవరో వ్యూ అంత షేర్ చేసుకున్నట్టున్నారు. బట్ అంత త్వరగా అయితే అయ్యేది కాదు అది. అండ్ వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి తగ్గట్టు మారుతూ వస్తూ రిస్క్ని డైవర్సిఫై చేసుకుంటారు కాబట్టి. సో నో డౌట్ మీరు అన్న దాన్ని కూడా మనం ఏకీపించాల్సి ఉంటుంది. బట్ సమ్హౌ మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది కాబట్టి మనం కూడా దాన్ని కీన్గా ఫాలో చేసుకుంటే ఎప్పటికప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మార్చుకోవచ్చు. సోమనారాయణ పాలకుర్తి నుంచి మరొక ఆర్డర్. హలో, నమస్తే అండి. చెప్పండి సార్, బ్యాంక్ నిఫ్టీలో ఈ సిరీస్ కి ఏమైనా ఆప్షన్స్ ఇస్తారా? బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ఆప్షన్స్? ఒకటండి, ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు వీక్ ఉన్నా కూడా ఓవరాల్ ట్రెండ్ అంటే నెక్స్ట్ రేపు ఎల్లుండో కూడా పెరగడానికి అవకాశం ఉంది అనిపిస్తుందండి. అట్లానే ఇప్పుడు ఈ లెవెల్ బయింగ్ వెళ్ళడం అనేది ఆప్షన్స్ ఆప్షన్స్ బయింగ్ కాల్ ఆప్షన్ బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. మీరు ఒక పని చేయండి, రేపు ఏమైనా మార్కెట్ కానీ కిందకు వస్తే బ్యాంక్ నిఫ్టీ 27,000 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయినప్పుడు ఆ కరెక్షన్స్ లో మీరు కొనుక్కోండి, 27,000 కాల్ ఆప్షన్ కొనుక్కోండి. అది కూడా ఈ సిరీస్ ది, అది కూడా ఇప్పుడు కాదండి, కొంచెం ఆగండి. రేపు మార్కెట్ లో ఒక డిప్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక 100 అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు 27,000 కాల్ కొనుక్కోండి. ఇప్పుడైతే నో ట్రేడ్ జోన్ లో ఉందని చెప్పొచ్చు అండి. అరుణ కుమారి అడుగుతున్నారు, ఎల్ఎన్టి ఫైనాన్స్ గురించి, ఎల్ఎన్టి ఫైనాన్స్ 73 రూపాయలు తీసుకున్నారట లాంగ్ టర్మ్ కోసం, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎల్ఎన్టి ఫైనాన్స్ మీద ఎలాంటి వ్యూ ఉంది? ఎల్ఎన్టి ఫైనాన్స్ దాదాపు మనకి లాస్ట్ ఇయర్ లో కంటిన్యూస్ అప్ మూవ్ తర్వాత ఆల్మోస్ట్ 200 జోన్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. సో రీసెంట్ గా అది 140 వరకు డిప్ రావడం చూసాం. సో అక్కడి నుంచి కూడా ఒక మైనర్ కౌంటర్ మూవ్ లోనే ఉంది. ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేయండి, 140 దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. సో ఈ 140 హోల్డ్ చేసినంత వరకు మళ్ళీ ఒకసారి రీసెంట్ ఐస్ ని 180-190 వరకు ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఒకసారి బుక్ చేసుకోండి, అక్కడ నుంచి మళ్ళీ ఒక మేజర్ డౌన్ సైడ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సుబ్బారావు అడుగుతున్నారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ES-115 లో తీసుకున్నారు, లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేద్దాం అనుకుంటారు, చేసుకోవచ్చా? లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ ఎక్సలెంట్ రిజల్ట్ పోస్ట్ చేశారండి. డెఫినెట్ గా అండి, ఇది మంచి స్టాకే. అండ్ అన్డౌటెడ్ గా మనం ఎవరీ కరెక్షన్స్ లో కూడా కొనుక్కోవాల్సిన స్టాక్ అండి. మీరు కొనుక్కోమని చెప్తాను, ఎవరీ డిప్ లో కూడా మీరు కొనుక్కోమని చెప్తాను. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారా లేకపోతే ఫ్రెష్ చేయాలనుకుంటున్నారు? ఓకే, హోల్డ్ చేయండి అండి. మీరు మంచి రేట్ లో కొన్నారు, హోల్డ్ చేయండి. మధ్య మధ్యలో మార్కెట్ పడుతున్నప్పుడు ఇది కొంచెం పడ్డం మావులే. ఇప్పుడు 5% ఫ్రీజ్ లో ఉంది. రాను రోజుల్లో 140-144 ఆ లెవెల్ దాటిందంటే మరి 180 దాకా వెళ్ళచ్చు. అది అంటే ఇప్పుడు ఇమీడియట్ కాదు, ఒక ఓవర్ పీరియడ్ అండి. బట్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి హోల్డ్ చేయండి. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, కోటాక్ బ్యాంక్, సుందరం ఫైనాన్స్ అండ్ అపోలో హాస్పిటల్ సార్, ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? అపోలో హాస్పిటల్ కూడా ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, బట్ ఈ మధ్య కొద్దిగా యాక్టివిటీ స్టాక్ లో కనిపిస్తుంది. డెఫినెట్లీ అండి, చూస్ చేసుకున్న స్టాక్స్ ఆ సెక్టర్స్ లో దే ఆర్ గుడ్. కోటాక్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్. అండ్ అదేవిధంగా సుందరం ఫైనాన్స్ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఇట్స్ ఎ గుడ్ స్టాక్, స్టేబుల్ స్టాక్ అని చెప్పొచ్చు. సో అపోలో కూడా ప్రాబ్లీ ఒక రేంజ్ లో ఉండే స్టాక్, బట్ డౌన్ సైడ్ ఈస్ ఎక్కువ లేదని చెప్పొచ్చు అపోలో హాస్పిటల్స్ లో కూడా. సో మీరు చూస్ చేసుకున్న మూడు స్టాక్స్ కూడా మంచి స్టాక్సే, ఓన్లీ థింగ్ ప్రైస్ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. సో ఫర్ ఇన్స్టెన్స్ కోటక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1049 నుంచి క్లోజ్ టు 1400 లాస్ట్ 3 మంత్స్ లోనే పెరగటం చూసాం. ఇప్పుడు 1313 ఉంది. మేబీ ఇక్కడ నుంచి 100 పాయింట్స్ కింద కూడా రావచ్చు అండి, 50% రిట్రేస్మెంట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే.
సో 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని మేబీ 10% కరెక్షన్ లో 3 స్టాక్స్ కూడా అక్యుములేట్ చేయొచ్చు. నాగలక్ష్మణ్ మూర్తి అడుగుతున్నారు, రాడికో కైతాన్ సోమ్ డిస్టిలరీస్ ఇప్పుడు తీసుకోవచ్చా అని. రాడికో కైతాన్ రిజల్ట్ వచ్చిందండి, 5% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది, కంపెనీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, దానితో 140 crores ఆఫ్ డెట్ ని కంపెనీ తగ్గించుకుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ డ్రైవ్ సోమ్ డిస్టిలరీస్ ఆర్ రాడికో కైతాన్. రాడికో కైతాన్ మనం చాలా స్ట్రాంగ్ గా మనకి రికమెండ్ చేసిన స్టాక్ అండి, ఒక టైంలో 140-150 లో రికమెండ్ చేసాము, ఆ తర్వాత బాగా పెరిగి కరెక్షన్ వచ్చిందండి. మీ ఇప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగున్నాయి, ఓవరాల్ గా కొనుక్కోవచ్చు అండి. ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా రాడికో కైతాన్ మీరు లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. సోమ్ డిస్టిలరీస్ కన్నా మీరు రాడికో కైతాన్ వైపే మీరు అందుకనేది అంటే కొంచెం ఏదైనా కూడా అంటే రేపు బుల్ మార్కెట్ స్టార్ట్ అయితే అవి కూడా పెరగవచ్చు, బట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఆ రిస్క్ ని మనం తగ్గించుకోవాలంటే రాడికో కైతాన్ మెక్డెవల్ ఇటువంటి వాటిలో ఉంటే మీకు రిస్క్ అనేది రేపు పొద్దున మార్కెట్ పడినా కూడా మళ్ళీ అప్పుడు మార్కెట్ లో అప్ అండ్ డౌన్ వస్తే ఇవి కూడా రావచ్చు. కాబట్టి రాడికో కైతాన్ కొనుక్కోండి. ఫైన్, ప్రస్తుతానికి మనం సమయం మించిపోతుంది టీవీ 5 న్యూస్ లో. ప్రస్తుతానికి బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.